హాయ్ ఫ్రెండ్స్, నేను మీ డిఎన్ రెడ్డి. మనము మొబైల్ స్కిన్స్ కూడా స్టార్ట్ చేశాము. మీరు నా వీడియోస్ ప్రీవియస్గా చూసిండొచ్చు. సాఫ్ట్వేర్ విషయానికి వస్తే ఇంకా సాఫ్ట్వేర్లో మనకు ఎలాంటి సాఫ్ట్వేర్ ఉంటుంది, ఓకేనా? మొబైల్ సాఫ్ట్వేర్స్ అని అంటున్నారు, మొబైల్ సాఫ్ట్వేర్ డిఫరెన్స్ ఏంటి, మన సాఫ్ట్వేర్లో ఏ ఐటమ్స్ ఇంక్లూడ్ అయి ఉన్నాయి, వాటిని ఎలా చేసుకోవాలి, రెడీమేడ్ అయితే ఎలా చేసుకోవాలి, ఇన్ కేస్ కస్టమైజ్ అయితే ఎలా చేసుకోవాలి, అది చూద్దాం. ఈ సాఫ్ట్వేర్ అనేది మేము మీకు మీ సిస్టమ్కి కనెక్ట్ అయ్యి ఇన్స్టాల్ చేస్తాము. ఈ సాఫ్ట్వేర్ వచ్చేసి మీరు ఏ ల్యాప్టాప్లో కావాలంటే ఆ ల్యాప్టాప్లో వాడుకోవచ్చు, డెస్క్టాప్ అయినా కూడా, ఏ సిస్టంలో బేసిక్గా ఏ సిస్టంలో కావాలనుకుంటే ఆ సిస్టంలో వాడుకోవచ్చు. అట్ ఎ టైం సింగిల్ సిస్టంలో వర్క్ అవుతుంది. అదేవిధంగా మీకు ఒక పెన్ డ్రైవ్ లాంటిది ఇస్తాం మనం. పెన్ డ్రైవ్ లాంటిది ఇస్తే ఇంకా ఆ పెన్ డ్రైవ్ ఏ సిస్టమ్కి కనెక్ట్ చేసుకుంటారో ఆ సిస్టంలో మీరు ఈ మొబైల్ స్క్రీన్ సాఫ్ట్వేర్ని యూజ్ చేసుకోవచ్చు. మీకు ఇన్ కేసు మీకు డెమో ట్రై చేయాలంటే ఇంకా నేను లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఓకేనా? మీరు డెమో ట్రై చేయొచ్చు, 3 డేస్ ఫ్రీగా ఉంటుంది. దాంట్లో లిమిటెడ్ మోడల్స్ ఉంటాయి. మన ప్రీమియం వర్షన్లో ఏంటంటే కనుక మీకు అరౌండ్ 26,000 మోడల్స్ ఉన్నాయి. మీకు వచ్చేసి ఏమేమి ఐటమ్స్ ఉన్నాయి అవన్నీ కూడా చూపిస్తాను నేను. మీకు ప్రీమియంకి వెళ్ళిన తర్వాత మేము మీ సిస్టమ్కి కనెక్ట్ చేసి ఎన్ని డెస్క్ ద్వారా కానీ సమ్హౌ కనెక్ట్ చేసి మీ సిస్టంలో మేము సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేస్తాము. మీకు ప్రతి సాఫ్ట్వేర్కి ఒక కీ ఉంటుంది. ఇన్స్టాల్ చేసిన తర్వాత మీకు ఈ విధంగా మీకు షార్ట్ కట్ వస్తుంది డెస్క్టాప్ మీద. దీన్ని రైట్ క్లిక్ డబుల్ క్లిక్ ఇచ్చేస్తే ఇంకా ఓపెన్ అవుతుంది ఈ మెగా సబ్లిమేషన్ మన సాఫ్ట్వేర్ ఏది. ఇది కంప్లీట్గా ఓపెన్ అయిన తర్వాత ఈ విధంగా ఉంటుంది. మనకేంటంటే ఇక్కడ ఏదైనా ఇమేజెస్ మనం ఆల్రెడీ ఈ సాఫ్ట్వేర్తో మీకు అరౌండ్ 1000 డిజైన్స్ మనం ఫ్రీగా ఇస్తున్నాము. ఇక్కడ ఒక కేటగిరీ వచ్చేసి 3D, ఇంకా మల్టిపుల్ కేటగిరీస్ ఉన్నాయి. ఇక్కడ ప్యాటర్న్స్, మూవీస్, కామికల్ అనేసి డిఫరెంట్ ప్యాటర్న్స్ ఉన్నాయి. అవన్నీ కూడా మనం ఫ్రీగా ఇస్తున్నాము. అవన్నీ కూడా మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. అది ఎలాగైనా ఎక్కడ చూపిస్తాను నేను, అది కూడా ఎక్కడ డౌన్లోడ్ చేసుకోవాలనేసి. మనకేంటంటే మనకు తర్వాత టెంప్లెట్స్, మనం ఏదైనా ఒక మొబైల్ కానీ ల్యాప్టాప్ కానీ చేసుకోవాలనుకుంటే కనుక యాడ్ టెంప్లెట్ మీద క్లిక్ చేయాలి. ఇక్కడ ఫోన్స్కి ఉన్నాయి, కార్డ్స్ అంటే కానీ క్రెడిట్ కార్డు, డెబిట్ కార్డు కోసం వాడుకోవచ్చు, ఛార్జర్స్, ఇయర్ ఫోన్స్, గేమింగ్ కన్సోల్స్, ట్యాబ్లెట్స్కి, ట్యాగ్ అండ్ పెన్సిల్కి, వాచ్ అండ్ బ్రాండ్కి, అదర్ డివైజెస్ అవి కూడా చూద్దాము. ల్యాప్టాప్, ప్లాటర్స్, డ్రోన్, కెమెరా, సమ్ షేప్స్ కూడా ఉన్నాయి. ఇవన్నీ కూడా మన సాఫ్ట్వేర్లో ఉన్నాయి. కొంతమంది కాల్ చేసి ఓన్లీ ఫోన్స్కే ఉన్నాయి సాఫ్ట్వేర్లు, వేరే వాటి కూడా కావాలని అడుగుతున్నారు. మనకు వాళ్ళ కోసం యాక్చువల్గా ఈ ఐటమ్స్ అన్నీ కూడా మన సాఫ్ట్వేర్లో ఉంటాయి. ఇవి మీకు అప్డేట్స్ కూడా ఫ్రీగా 1 ఇయర్ వరకు ఫ్రీగానే అప్డేట్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఐఫోన్ తీసుకుందాం ఒకటి. ఇక్కడ బ్రాండ్స్ వచ్చేసి ఈ బ్రాండ్స్ అన్నీ ఉన్నాయి. వరల్డ్లో ఏవైతే బ్రాండ్స్ ఉన్నాయో అవన్నీ బ్రాండ్స్ కూడా మనం ఇక్కడ లిస్ట్ అవుట్ చేస్తున్నాము. అరౌండ్ 40 బ్రాండ్స్ ఇక్కడ ఉన్నాయి. యాపిల్ తీసుకుంటాను. యాపిల్లో వచ్చేసి మనము 9H గ్లాస్ కట్ చేసుకోవాలా, లేకపోతే యాపిల్ కేస్ ఫ్రెండ్లీ ఉండాలా, లేకపోతే యాపిల్ స్క్రీన్ ప్రొటెక్టర్ కావాలా, మనకు యాపిల్ స్కిన్స్ కావాలా, మీకు ఏది కావాలంటే ఆ ఐటెం తీసుకోవచ్చు. 9H గ్లాస్ కూడా మనం డిజైనింగ్ అయితే చేసుకోవచ్చు. యాక్చువల్గా 9H గ్లాస్లో కూడా మనకు మల్టిపుల్ వెరైటీస్ ఉన్నాయి. మనకు కొంచెం డెలికేటెడ్గా ఉన్నవి అయితే 9H గ్లాస్ కూడా మనం కట్ చేసుకోవచ్చు. ఈవెన్ లేజర్ మిషన్లో కూడా 9H ఒరిజినల్ గ్లాసెస్ అయితే కట్ చేయలేదు. దానికి వచ్చేసి మీకు 80 వాట్స్ మినిమం ఉండాలి. ఇక్కడ మన వర్క్ వచ్చేసి బేసిక్గా మొబైల్ స్క్రీన్స్ కాబట్టి మొబైల్ స్క్రీన్స్ తీసుకున్నాను నేను. ఇక్కడ మీరు గమనిస్తే ఇంకా iPhone 3 ఉంది, లేటెస్ట్ తీసుకుంటున్నాను. iPhone 13 ఇక్కడ చూస్తే కనుక బి ఉంది. బి అంటే చూద్దాం. బి అంటే కనుక మీకు బ్యాక్ సైడ్ కంప్లీట్గా ఉంది. B1 అంటే కనుక ఇది 360 యాక్చువల్గా, ఓకే. B1 అంటే కనుక ఓన్లీ ఫ్రంట్ ఫేసింగ్గా ఉంది. సిమిలర్గా ప్రో కూడా B1, B2 కూడా ఉంది. ఇక్కడ B2 డిఫరెన్స్ అని చూడండి, ఇలా వస్తుంది. B కి డిఫరెన్స్ అది చూడండి. కొంచెం B1, B2, B3 కూడా బ్యాక్ సైడ్కి డిఫరెంట్ వేరియేషన్స్ ఉన్నాయి. ఈ విధంగా మనకు కావాల్సింది మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. సెలెక్ట్ చేసుకున్న తర్వాత అప్లై క్లిక్ చేయాలి. అప్లై క్లిక్ చేసిన దీన్ని ఎక్కడ మనకు పెట్టుకోవాలి, మన దగ్గర ఏంటంటే ప్రింటబుల్ షీట్స్ A4 సైజ్లో ఉంటాయి, ఇక్కడ పెట్టేసుకున్నాము. మనకు రెడీమేడ్కి అయితే కనుక డైరెక్ట్ మనం ఇక్కడ నుంచే కట్ ఇవ్వచ్చు. రెడీమేడ్ అంటే కనుక దాని మీద ప్రింటింగ్ వేసేది ఏమి ఉండదు, ఇంకా డైరెక్ట్ మనం కట్ చేసుకునేసి చేయొచ్చు. మన ఏదైతే బ్లేడ్ ఉంటుందో ప్లాటర్ బ్లేడ్ అది సమ్ పొజిషన్లో మనకి ఏంటంటే రెడీమేడ్ దాంట్లోనే ఇలాంటి మీకు ఇండికేషన్స్ ఎక్కడ ప్రింట్ అవ్వవు. మనకి ప్రింటబుల్ కోసం ఇవి యూజ్ అవుతాయి, ప్రింట్ అండ్ కట్ యూజ్ చేస్తాం కదా, వాటి కోసం ఇవి యూజ్ అవుతాయి మనకి. ఫర్ ఎగ్జాంపుల్ కస్టమర్ ఇమేజ్ తీసుకోవాలంటే మనం ఇక్కడ నుంచి తీసుకోవచ్చు. ఇన్ కేసు రెడీమేడ్ ఇమేజ్ కావాలనుకుంటే మనం ఇక్కడ నుంచి తీసుకోవచ్చు.
ఇక్కడ రెడీ మేజ్ ఇమేజ్ తీసుకున్నాము. ఇక్కడ మనకు అంత క్లారిటీగా కనిపించట్లేదు, నేను అది డిలీట్ చేసేసి ఇంకొక ఇమేజ్ తీసుకుంటాను మీ అండర్స్టాండింగ్ కోసం. నేను రైట్ క్లిక్ చేసి ఇమేజ్ మీద డిలీట్ కొట్టాను, దీన్ని మూవ్ చేసుకున్నాను. నేను కనిపించే డిజైన్ తీసుకున్నాను. ఇది తీసుకున్నాను నేను. దాని మీద మనకి ఎక్కడ కావాలో అక్కడ అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు. నాకు కట్టింగ్ అయితే ఇంకా రెడ్ మార్క్ ఎక్కడ ఉన్నాయో ఆ రెడ్ మార్క్ మొత్తం కట్టింగ్ అయిపోతుంది. ఇన్ కేస్ మీరు ఇమేజ్ రీసైజ్ చేసుకోవాలని కూడా రీసైజ్ చేసుకోవచ్చు. ఇక్కడ మనం టెక్స్ట్ యాడ్ చేయాలని టెక్స్ట్ యాడ్ చేసుకోవచ్చు, యాడ్ టెక్స్ట్ యాడ్ చేసుకోవచ్చు. లాక్ రేషియో, లాక్ ఇమేజ్ రేషియో అనేది ఏంటంటే ఇంకా ఇక్కడ చేసిన తర్వాత మీరు ఇలా సైజ్ ఇంక్రీజ్ చేసినా కూడా హైట్ కూడా పెరుగుతుంది. అది ప్రపోర్షనల్గా మన ఇమేజ్ స్ట్రెచెస్ లేకుండా మనకు చేసుకున్న దానికి మనకు ఇది యూజ్ అవుతుంది. మనకు కావాల్సిన వర్క్ పెట్టేసుకునేసి మనం తర్వాత ప్రింట్ ఇవ్వాలి. ప్రింట్ ఎలా చేస్తాం అంటే ఇది ప్రింటబుల్ కాబట్టి మనకు ప్రింట్ ఇవ్వాలి. ప్రింట్ ఇచ్చిన మనకి ఇక్కడ ప్రింట్ ఆప్షన్ ఉంది. ప్రింట్ ఆప్షన్ వెళ్ళిన తర్వాత మనకి ఇక్కడ L130 యూజ్ చేస్తున్నాం మనము. L130 ప్రింట్ సెట్టింగ్స్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు. ప్రింట్లోకి వెళ్ళేసి L130 చూస్ చేసుకోవాలి. ఇక్కడ ప్రిఫరెన్సెస్ చాలా ఇంపార్టెంట్. మీరు డైరెక్ట్గా ప్రింట్ చేస్తే కనుక మీకు ప్రాబ్లం అవుతుంది. ఇక్కడ ప్లెయిన్ పేపర్స్ బదులు మనము ప్రీమియం గ్లాసీ తీసుకోవాలి. ఇక్కడ క్వాలిటీ హై అనేది తీసుకోవచ్చు. ఇంకొకటి ఇక్కడ మనం హై స్పీడ్ పెట్టుకోవచ్చు, లో స్పీడ్ కూడా రిమూవ్ కూడా చేయొచ్చు. మిర్రర్ ఇమేజ్ అయితే ఇక్కడ అవసరం ఉండదు మనకి, ఎందుకంటే మనం పై నుంచి అటాచ్ చేస్తాము. మనము అప్సైడ్ డౌన్ చేసుకుని ప్రింట్ వేయం కాబట్టి 3D ప్రింటింగ్ లాగా కాకుండా ఇది మనకి మిర్రర్ ఇమేజ్ అయితే అవసరం ఉండదు. ఇక్కడ మనం ఓకే కొట్టేసి డైరెక్ట్ అప్లై కొట్టేసి ప్రింట్ మనం L130 ప్రింటర్లో మనము వినైల్ ప్రింటబుల్ షీట్స్ ఉంటాయి కదా మనకి మొబైల్ స్క్రీన్స్కి, ఒకటి డైరెక్ట్ ప్రింట్ తీసుకోవచ్చు. ప్రింట్ చేసిన తర్వాత ఏ విధంగా కట్ చేయాలి, క్యామియో ప్లాట్ ప్లస్ దానికన్నా ముందు మనం లామినేషన్ ఏ విధంగా చేయాలి అనేది వీడియో మీకు కంప్లీట్ ప్లేలిస్ట్ నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను, మీరు అవన్నీ చూడొచ్చు. ఇన్ కేసు రెడీమేడ్ స్క్రీన్స్ అయితే ఇంకా మీరు డైరెక్ట్ ఇమేజ్ లేకుండా డైరెక్ట్ కట్టే ఆప్షన్ యూజ్ చేసుకోవచ్చు. అప్పుడు ఏం చేయాలంటే మీరు రెడీమేడ్ స్క్రీన్ ఏదైతే ఉందో దాన్ని కట్ చేసుకునేసి మనకు ఎంత షేప్లో ఏ సైజ్లో కూడా ఆ సైజ్లో కట్ చేసుకునేసి మనం లామినేషన్ చేయకుండానే డైరెక్ట్ మనము మ్యాట్ ఉంటుంది కదా క్యామియో మ్యాట్, మ్యాట్ మీద మనం స్టిక్ చేసి బ్లేడ్ అడ్జస్ట్మెంట్ చేసుకునేసి ప్రింట్ కట్ చేసుకోవచ్చు. ఆ విధంగా వర్క్ అవుతుంది. ఇది సాఫ్ట్వేర్ సంబంధించి మన ఇమేజ్ ఏమైనా యాడ్ చేయాలి ఎక్కడి నుంచి యాడ్ చేయొచ్చు, డిలీట్ చేయాలంటే డిలీట్ ఇక్కడ ఇమేజ్ చేయొచ్చు. మన పేపర్ ఒకవేళ పెద్ద పేపర్ అయితే ఇంకా A3, చిన్న పేపర్ అయితే A4. ఓకే, ఈ ఆప్షన్స్ ఉన్నాయి. కొత్త డాక్యుమెంట్ ఏదైనా క్రియేట్ చేయాలన్నా అవన్నీ ఇంకొక ఇమేజ్ ఇక్కడ లాక్ ఇమేజ్ లేయర్, ఇమేజ్ లేయర్ని మనం కట్ చేయకూడదు టచ్ చేయకూడదు అనుకుంటే కనుక ఈ విధంగా యూజ్ చేస్తాం. ఇది యాక్చువల్గా మన సాఫ్ట్వేర్ సంబంధించి దీనికి చాలా ఆప్షన్స్ ఉన్నాయి. 1x1 నేను నెక్స్ట్ వీడియో కూడా అప్లోడ్ చేస్తాను, నెక్స్ట్ వీడియోస్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ తర్వాత కట్ అనేది డైరెక్ట్ కట్ చేసేసి మనం ప్లాట్లో పెట్టిన తర్వాత ఇక్కడ మనకు క్యామియో ఆఫ్లో ఉంది ప్రస్తుతానికి. ఓకే, క్యామియో ఉంది. ఇక్కడ ఈ సెట్టింగ్స్ మనకు సరిపోతాయి. ఇన్ కేసు సెట్ అవ్వకుంటే కనుక మీరు అడ్జస్ట్మెంట్ చేసుకునేసి బ్లేడ్ డెప్త్, స్పీడ్, ఫోర్స్ తర్వాత మీరు చేసుకోవచ్చు. కట్ ఇస్తే కనుక కట్ అయిపోతుంది, తర్వాత మీరు తీసేసి మొబైల్ మీద స్టిక్ చేసుకోవచ్చు. ఈ విధంగా మన మెగా సబ్లిమేషన్ మొబైల్ స్క్రీన్ సాఫ్ట్వేర్ ఈ విధంగా వర్క్ అవుతుంది. ఈ మోడల్స్ అన్ని కూడా మీరు చూసారు కదా ఏ ఐటమ్స్ ఉన్నాయి, ఈచ్ ఐటమ్కి ఎలా ఎలా ఉన్నాయి కూడా ప్రతి చూసాను. ఇన్ కేసు మీ ఓన్ కొరల్ డ్రా ఏదైనా ఉంటే కనుక స్కెచ్ లాంటిది మీరు అది యాడ్ చేసుకోవాలనుకుంటే ఇక్కడ నుంచి యాడ్ చేసుకోవచ్చు. మీకు డెమో వర్షన్లో అయితే ఇది వర్క్ అవ్వదు, బట్ ప్రీమియం వర్షన్లో ఇది కూడా వర్క్ అవుతుంది. కొరల్ డ్రా ఏదైనా ఫైల్స్ ఉంటే అవి చేసుకోవచ్చు. ఇంకా ఇవి వచ్చేసి మీకు లేజర్ కట్ ఉన్నాయి. ఇక్కడ టిల్ట్ ప్రింట్, టిల్ట్ ప్రింట్ అంటే మీరు మొబైల్ మూవ్ చేస్తే ఇంకా కొంచెము 2 ఇమేజ్ కనిపిస్తున్నాయి. ఇంకా తర్వాత సెట్టింగ్స్ అవన్నీ ఉన్నాయి ఇక్కడ. ఇది బేసిక్గా ఇక్కడ వచ్చేసి మనకు ఎప్పుడు ఎక్స్పైర్ అయిపోతుంది అన్నది ఇక్కడ ఉంది, ప్లస్ ఏ మోడల్స్ రీసెంట్గా అప్లోడ్ అయ్యాయి అవన్నీ కూడా ఉన్నాయి. ఇక్కడ ఇన్ కేసు ఏదైనా మనకి న్యూ మోడల్ ఏదైనా కావాలి, న్యూ మోడల్ కావాలి, న్యూ మోడల్ రిక్వెస్ట్ పంపిస్తే ఆ రిక్వెస్ట్ మాకు వస్తుంది, మేము హెల్ప్ చేస్తాము. అదేవిధంగా ఈ క్యామియో ప్లాట్ ఏదైతే ఉందో దాన్ని ఏ విధంగా మనము కాన్ఫిగర్ చేయాలా అవన్నీ కూడా మీకు సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేసేటప్పుడు మీ ప్లాటర్ని బేస్ చేసుకునేసి మనం ఇన్స్టాల్ చేస్తాము. ఈ సాఫ్ట్వేర్ వచ్చేసి మీకు నాట్ ఓన్లీ క్యామియోస్, క్యామియో పోర్ట్రేట్ 2, పోర్ట్రేట్ 3, పోర్ట్రేట్
క్యామియో 4, క్యామియో 3, స్కైకట్, గ్రాఫ్టెక్, ఇంకా మార్కెట్లో ఏవైతే ఉన్నాయో మ్యాక్సిమం మనం సపోర్ట్ చేస్తున్నాం. ఓన్లీ క్యామియో కానీ కాదు, బట్ క్యామియో మనం ఎందుకు ప్రిఫర్ చేస్తున్నాం అంటే కనుక క్యామియో వచ్చేసి మనం మల్టీపర్పస్గా యూజ్ చేసుకోవచ్చు. లామినేషన్ యూజ్ చేస్తున్నాం, అది మనకు మల్టీపర్పస్ హార్ట్ కూడా ఉండి వాడుకోవచ్చు, రెండు కూడా మనం మల్టీపర్పస్గా వాడుకోవచ్చు. అందుకనేసి మల్టీపర్పస్గా ఉంటుందనేసి మనం క్యామియో ఎక్కువ రికమెండ్ చేస్తున్నాం ఇక్కడ. కాబట్టి మీరు టీ షర్ట్స్కి వినైల్స్ వేసుకోవచ్చు, మొబైల్ స్క్రీన్స్ చేసుకోవచ్చు. మీకు ఏదైనా ఈ సాఫ్ట్వేర్ గురించి డౌట్స్ ఉన్నా, దీని ప్రైజింగ్ కావాలనుకుంటే నాకు డైరెక్ట్ వాట్సాప్ చేయొచ్చు. నేను కింద టైటిల్లో డిస్క్రిప్షన్లో నా మొబైల్ నెంబర్ ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ అగైన్.